అలెలుయా ప్రియస్లోన్ యేసు ఖ్రీస్తు గొప్పనామం హిమపరచబడినాక శరం వింటున్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభు నామాలో వందనాలు తెలియసినాము మన కలిసి హిబ్రీలకు రాసిన పత్రిక ఆరవ దేము పదిహేను వాక్యం ధ్యానిస్తాం ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందాను క్రిస్తునందు ప్రియలారా దేవుని చేత పిలువబడిన భారం మన దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు కాబట్టి దేవుడు మనకు నేను చాలా వాగ్దానాలు ప్రభు మనకు అనుగ్రహించాను కాబట్టి ఆ వాగ్దానాలు కృష్ణ వాగ్దానాలు మనం అనుభవించాలి అంటే దేవుని యొక్క వాక్యం నేర్పిస్తున్న విషయం రెండు సంగతి రెండు విషయాలు మనం కలిగి ఉండాలి ఒకటి మన విశ్వాసం రెండు ఓర్పు కాబట్టి దేవుని యొక్క వాగ్దం వాగ్దత్తం దేవుడు మనకు అనుగ్రహించాను వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాను కాబట్టి ఆ వాగ్దానాలు మన జీవితంలో అనుభవించాలంటే ఒకటి మనకు విశ్వాసం కావాలి రెండు మనకు ఓర్పు ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం నర్పిస్తుంది కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలు పొందే ఆ సమయంలో మనకు అంటే కొన్ని విషయాలు మన ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే జవాబు అనుగ్రహ అనుగ్రహిస్తుంది అంటే వెంటనే దానికి మన జవాబు వస్తుంది కానీ కొన్ని విషయాలు మనం ప్రార్థన చేసినప్పుడు కొన్ని రోజుల తర్వాత అది మనకు అనుగ్రహింపబడుతుంది కాబట్టి అప్పుడు దాకా మన విశ్వాసం కలిగి ఉండాలి ఓర్పు కలిగి ఉండాలి అంటే దాని మధ్యలో అవిశ్వాసం అనుమానాలు రావద్దన్నమాట చాలాసారి మనం జరుగుతున్న విషయం ఏది అంటే దేవుడు చెప్పిన వాగ్దానాలు ఎత్తుపట్టుకొని ప్రార్థన చేసినప్పుడు కూడా ఒకవేళ మన జీవితంలో అది అనుభవించలేదు అలాంటి ఉన్న ఆ సమయంలో కొన్ని అనుమానాలు అవిశ్వాసాలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఏం చేసుకోవాలి అంటే దేవుడు చెప్పిన మాటలు దేవుని చెప్పిన వాగ్దానాలు ఎత్తుపట్టుకొని దేవుని శుధించుకోవాలి ప్రార్థన చేయాలి అంటే దేవుడు ఒక మాటలు మనం వినాలి ధ్యానించుకోవాలి దేవుడు చెప్పిన వాగ్దానాలు మనం ధ్యానించుకోనప్పుడు మన విశ్వాసం తగ్గిపోలేదు దేవుని చెప్పిన వాగ్దానాలు ఎత్తిపట్టుకొని ప్రార్థన చేసినప్పుడు మన విశ్వాసం తగ్గిపోలేదు కాబట్టి దేవుని వాక్తత్వం మనం పొందుకోవడానికి అనుభవించుకోవడానికి దాని ముందు దేవుడు చెప్పిన వాగ్దానాలు ధ్యానించుకొని మన ప్రభువును సుధించుకోవాలి తప్పకుండా దేవుడు నాతో చెప్పిన కార్యం నా జీవితంలో ఐ మీన్ జరిగించడానికి అది నెరవేర్చడానికి నా యేసయ్య శక్తి కలిగిన దేవుడు బెలం కలిగిన దేవుడు అని మనం గ్రహించుకోవాలి కొన్ని సమయంలో దేవుని యొక్క వాగ్దానాలు పొందుకోవడానికి నేను అర్హుడు కాదు అంటే నా బెలకినది ఉంది అలాంటి ఉన్న కొన్ని ఆలోచనలు మన మనసు నుండి రావడానికి అవకాశం ఉంది ఆయనప్పుడు కూడా ఈశ్వర్యత్వం ద్వారా మనకు అడుగుబడి దేవుని క్రమంలో ఆధారపడి మన విశ్వాసంలో ఓర్పు కలిగి దేవుని శుధించుకొని ఉన్నప్పుడు తప్పకుండా నాతో మీతో దేవుడు కృష్ణునందు చెప్పిన ప్రతి వాగ్దానాలు కూడా అనుభవించుకొని ఐ మీన్ దేవుని శుధించుకొని ముందుకొళ్ళడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి అబ్రహాం జీవితంలో మనం చూసినట్లయితే అబ్రహాంతో దేవుడు చెప్పారు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిత్తును నిశ్చయముగా నిన్ను విశృంపజేతును అని చెప్పారు కాబట్టి నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను నిశ్చయంగా నేను విశ్రింప చేస్తామని దేవుడు చెప్పిన ఆ మాట అబ్రహాం నమ్మి ఓర్పు కలిగి దేవుని సుధించుకొని తప్పకుండా దేవుడు చేస్తాడు అని విశ్వాసంతో ఉన్నా కాబట్టి మాత్రం అబ్రహాం అది తన జీవితం మీద ఒక అనుభవంగా మర్చిబడింది ఆ వాక్దత్వం పొందుకున్నారు కాబట్టి ప్రియులారా మనం కూడా దేవుని వాగ్దానాలు అనుభవించాలంటే మనం విశ్వాసం ఓర్పు కలిగి దేవుని సుధించుకొని వాక్దత్వం గట్టే పట్టుకొని మనం ఉండాలి దేవునికి శోత్రం కాబట్టి శోత్రం కాబట్టి వాక్దత్వం లేని అనుభవించే వ్యక్తులుగా నేను మీరు ఉండాలి అని ప్రభు కోరుతుంది కాబట్టి దాని మధ్యలో ఇలాంటి సనగడం గుణగడం అలాంటి మాటలు చెప్పకుండా మనం జాగ్రత్త ఉండాలి దేవునికి సోత్రం కాబట్టి ఈ వాక్యం ఏంటనే ప్రతి ఒక్కరు కూడా గొప్ప దేవుని యొక్క ఆమె ఆశీర్వాదాలు వాక్దత్వం దేవుడు మీతో చెప్పిన అందు కూడా మీరు ఆశీర్వ మీరు పొందినట్టు దేవుడు మీకు కృప అనుగ్రహించినాక అబ్రహాంతో వచ్చిపోయిన ప్రతి ఆశీర్వాదం అంతకూడే క్రిస్తు ద్వారా దేవుడు మనకూడ అనుగ్రహించును కాబట్టి దేవునికి విశ్వోత్తరం ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కనూడే దేవుడు ప్రభు అమ్మేను ఆశీర్వించినాక ప్రార్థన చేస్తాం పరిశుభ్ర మా ప్రేమ కళను తండ్రి దేవా మేమందరం కూడా తండ్రి అబ్రహాం వలె తండ్రి ఆమె విశ్వాసం కలిగి ఓర్పుతో దేవా మీ వాగ్దానం అంతకూడే వాగ్దం అంతకూడ పొందుకొని దేవా మీ నా మహిమార్తంగా మేమందరం బ్రతినట్టు దేవ గొప్ప కృప దయచము కావలసిన విశ్వాసం దేచ్యము గొప్పగా దయచేయము కావలసిన దేవా కృప దయచ్యమని ప్రార్థన ఇస్తున్నాము దేవా సోతరం శ్రోతరం దేవా గొప్ప వాగ్దానాలు పొందుకొని మిమ్మల్ని శుధించుకొని ప్రతి కృప దేహచము మహిమ ఘనత మీక అవగిస్తున్నాము గొప్ప నామిలా ప్రార్థన ఇస్తున్నాము గొప్ప పరమ తండ్రి ఆమె ఆమెను